మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైద్యం నారాయణ హరి అంటారు, అంటే వైద్యులు దేవుడితో సమానమని. కొంతమంది డాక్టర్లు వారి వృత్తికి తగిన న్యాయం చేస్తుంటారు. అందుకు నిదర్శనమే విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ బృందం అని చెప్పొచ్చు. సో 11 నెలల జెసిక అనుకోని పరిస్థితుల్లో ఒక బ్యాక్టరీని మింగేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందినటువంటి జెసిక 11 నెలల వయసు ఉంటుంది. సో అనుకోని పరిస్థితుల వల్ల ఒక చిన్న బ్యాక్టరీని మింగేయడం జరిగింది. కానీ తల్లి వెంటనే గుర్తించి హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ మిగతా ఉన్న అక్కడ ఉన్నటువంటి వైద్య బృందం అంతా వారికి సరైన ఎక్విప్మెంట్ లేకో లేదంటే కనుక దాని మీద అవగాహన లేకో మేము చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేశారు. సత్వరమే ఆ తల్లి వెంటనే డెసిషన్ మార్చుకొని ఆమె యొక్క అభిప్రాయాన్ని మార్చుకుని వెంటనే విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ని సంప్రదించింది. ఆయుష్ హాస్పిటల్కి సంప్రదించిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందం అంతా కూడా సత్వరమే ఆ పాపకు వైద్యాన్ని అందించి ఆ పాప చిరునవ్వుకి కారణమయ్యారు. అసలు పూర్తి వివరాలు ఏంటనేది ఈరోజు మనం కనుక్కుందాం. దీనికి సంబంధించి మనం ఈరోజు విజయవాడ ఆయుష్ హాస్పిటల్లోని డాక్టర్ శ్రీహర్ష గారితో ఉన్నాము. సో శ్రీహర్ష గారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే ఈ ఆపరేషన్ని ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి ఆ పాప చిరునవ్వుకి కారణమయ్యారు. సో ఇలాంటి డాక్టర్స్ చాలా రేర్ ఉంటారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం, ఇంత సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కండక్ట్ చేయడం గల కారణం ఏంటి, అసలు ఆ పాప వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, దానికి ఎలాంటి రెమెడీ వాడారు, అంత క్విక్ డిసిషన్ ఎలా తీసుకోగలిగారు అనేటువంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ శ్రీహర్ష గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నిజంగా వైద్యో నారాయణ అనేటువంటి పదానికి నిర్వచనంగా ఆ చిరు ప్రాణాన్ని కాపాడగలిగారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైం అంటే అసలు బ్యాటరీ మింగిందో లేదో కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆ వచ్చిన సిచ్యువేషన్ ఎలా ఉంది అప్పుడు? పాప మొట్టమొదటిగా పాప తల్లిదండ్రులకి మనం వాళ్ళ అవగాహనకి మనం ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు తెలపాలండి. సో పాప తీసుకునిందన్న వెంటనే తల్లి గుర్తించి నాటు వైద్యం లాంటిది కానివ్వండి, ఏవి తీసుకోకుండా డాక్టర్ సలహా తీసుకొని పాపకి ఏమి ఇవ్వకుండా వెంటనే లోకల్ గా ఉన్న డాక్టర్ ని కలిసి డాక్టర్ గారి సిఫార్సు మేరకు ఇక్కడ ఆయుష్ హాస్పిటల్కి రావడం జరిగిందండి. రావడం ఐ మీన్ బ్యాటరీ తీసుకోవడానికి ఇక్కడికి ఆయుష్ హాస్పిటల్కి రావడానికి సుమారుగా ఒక 2.5 అవర్స్ టైం పట్టిందండి. వచ్చిన వెంటనే మేము కూడా దీన్ని ఎండోస్కోపిక్ ఎమర్జెన్సీ అంటాం అన్నమాట. మా టీం అంతా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి సో పాప వచ్చిన వెంటనే మేమంతా రెడీగా ఉండి వెంటనే ఎక్స్రే లాంటి తీయించాం అన్నమాట. ఎక్స్రే తీయించి బ్యాటరీ అనేది పొట్ట భాగంలో ఉందా, అన్నవాహికలో ఎక్కడన్నా ఉందా, లేదంటే పొట్ట భాగాన్ని దాటిందానా వెంటనే గుర్తించి మా మత్తు డాక్టర్లు అనస్థీషియా డాక్టర్లకి ఇన్ఫార్మ్ చేశామండి. వాళ్ళు కూడా హుటాహుటిన వచ్చి పాప రావడానికి ఎండోస్కోపీ చేయడానికి కరెక్ట్ గా 10 నిమిషాల గ్యాప్ లో అంత తొందరగా మేము ఎండోస్కోపీ అయినా చేసి చాకచక్యంగా దాన్ని రిమూవ్ చేసామండి. ఇది చాలా ప్రమాదకరమైన, ఈ బ్యాటరీ మింగడం అనేది పాపలు చాలా ప్రమాదకరమైందండి. ఎందుకంటే ఇది బాగా చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కాల్చి బాగా హోల్ లాగా పడిపోయి మొత్తము పేగు మొత్తము హోల్ పడిపోయి చాలా ప్రమాదకరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వెంటనే గుర్తించి ఇది చేయడం వల్ల మనం పెద్ద ఎమర్జెన్సీ అంటే పెద్ద సర్జరీస్ లాంటివి చాలా తక్కువ టైంలో కేవలం ఈ ప్రొసీజర్ చేయడానికి అంతా కూడా 2 నిమిషాలే పడుతుందండి. అంటే దానికి ఆ ప్రొసీజర్కి అవసరమైన అత్యాధునిక పరికరాలన్నీ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉండడం ఒక విశేషం అండి. అవన్నీ వెంటనే ఉపయోగించి అది సేఫ్గా రిమూవ్ చేసేసామన్నమాట. రిమూవ్ చేయని ఎడల అది చాలా పెద్ద సర్జరీకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేటువంటి. సరే, అంటే 11 నెలల పాప అంటే చాలా చిన్న పాప అని చెప్పొచ్చు. సో అంటే ఇప్పుడు చాలా వరకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ అంటే కొంచెం చదువులో కానీ అవగాహనలో కానీ కొంచెం తక్కువ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చిన్నపిల్లలు ప్రమాదం ఏదైనా జరిగి ఇలాంటిది పరిస్థితి ఎదురైనప్పుడు వారి ఇంటి దగ్గర ఏదైనా ఫస్ట్ ఎయిడ్ లాంటిది చేయడానికి ఎలాంటి అవకాశం ఉంటుందంటారు? కామన్గా మనం రెండు రకాలుగా అనుకోవాలండి, పిల్లలు అనుకోవాలి, నడి వయస్కులు కానీ వృద్ధులు అనుకోవాలి. కామన్గా వృద్ధులకి అయితే గాన బోన్స్ కానివ్వండి లాంటివి అంటే డిఫరెంట్వి పొట్టలో తగులుకోవడం లాంటివి ఉంటాయి. నడి వయస్కులు కానివ్వండి వాళ్ళకి బోన్స్ లాంటివి కావచ్చు, లేదంటే చేప ముళ్ళు లాంటిది కానివ్వండి ఇవి అవుతాయి. పిల్లలకి కామన్గా వాళ్ళు ఆడుకునే బొమ్మలో ఈ మ్యాగ్నెట్స్ ఉండడం కానివ్వండి, లేదంటే ఈ బ్యాటరీస్ ఉండడం కానివ్వండి, ఇవన్నీ చూసుకోవాలి. మన తల్లిదండ్రులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ జస్ట్ ఈ బ్యాటరీ లాంటిది మింగిన తర్వాత మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త, చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం అవగాహన లేక ఏదైనా ఫుడ్ లాంటివి తీసుకుంటే త్వరగా మోషన్ అయిపోతుంది, తర్వాత అది ఫ్రీ అయిపోతుంది, 4-5 గంటల్లో ఏమి కాదని అనుకుంటారు. అది తప్పు.
ఇక్కడ తల్లి పాప తల్లిదండ్రులు అంటే నేను చేసిన దాంట్లో తల్లిదండ్రులు నోటి ద్వారా ఏ పక్కన వాళ్ళందరూ సజెస్ట్ చేసినా కూడా నోటి ద్వారా ఏమి ఇవ్వకుండా వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకురావడం వల్ల మేము ఎమర్జెన్సీకి ఎండోస్కోపీ చేసాం. నెక్స్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మొట్టమొదట అవగాహన నేనే ఇవ్వదలుచుకునేది. మా ఉద్దేశం కూడా ఏంటంటే ఇలాంటి ఏదైనా తీసుకున్నప్పుడు నోటి ద్వారా ఏమి పెట్టకూడదండి. ఎండోస్కోపీ చేయాలనుకుంటే, నేను ఎండోస్కోపీ చేయాలనుకున్నప్పుడు నోటి ద్వారా కనీసం అంటే 4 నుంచి 5 గంటలు ఏమి తీసుకోకుండా ఉండాలి. ఏదైనా ఫుడ్ తీసుకుంటే మనం మత్తు ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది. మనం ఈ ఎండోస్కోపీ ద్వారా ఈ వస్తువులు తీయలేమన్నా, ఫుడ్ లో ఇవి వెతకడం కూడా కుదరని పని. అది ఇప్పుడు జెసికా విషయమే తీసుకుంటే, ఇప్పుడు అంటే జెసికా వచ్చే టైంకి, అంటే 11 నెలల జెసికా వచ్చే టైంకి ఏ ఫుడ్ తీసుకోకుండా వచ్చిందా? ఏమి ఫుడ్ తీసుకోకుండా వచ్చిందండి. అది వాళ్ళు అక్కడ లోకల్ వెంటనే వాళ్ళు లోకల్ గా డాక్టర్ని కలిశారు. డాక్టర్ వచ్చి నోటి ద్వారా ఏం తీసుకోవద్దండి, డాక్టర్ని కలిసేంత వరకు చెప్పడం వల్ల వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చిన వల్ల మేము కూడా తొందరగా సత్రంగా మొత్తం వెంటనే ఎక్కువ డ్యామేజ్ అనేది ఉందండి. అక్కడ జరిగిందంట, జరిగింది డ్యామేజ్. బ్యాటరీ అనేసరికి మామూలుగా మనం వాటర్ లేసినప్పుడే అది ఉబ్బి దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది కదా. అది ఇది నేరుగా మన చెమెన్ మ్యూకోసా అంటారు. పొట్ట భాగము మన చర్మంలా కాకుండా మ్యూకోసా అంటారు. అది చాలా సున్నితత్వంగా ఉంటుంది, ఇంకా సున్నితత్వంగా ఉంటుంది. అది మొత్తం కాలిపోయి నొరగ నొరగగా అయిపోయి మొత్తం పుండులాగా అయిపోయిందండి. మనం అది కొంచెం అటు ఇటు చేసినా కూడా పేగు బొక్కబడే ఛాన్సెస్ లాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ పడకుండా మనం జాగ్రత్తగా ఎక్విప్మెంట్స్ యూస్ చేసి దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం జెసికా పరిస్థితి ఎలా ఉంటుంది? షీఈస్ ఫైన్ అండి. 1 అవర్ ప్రొసీజర్ చేసిన 1 అవర్ కే షీఈస్ వెరీ ఫైన్. ఫీడ్ అన్ని తీసుకున్నారు, పెద్దగా మాత్రలు లాంటివన్నీ కూడా ఏం లేకుండా షీ వెంట్ హోమ్. మేము తర్వాత వాకప్ చేసిన దాని ప్రకారం షీఈస్ వెరీ ఫైన్. 6 అవర్స్ తర్వాత వాకప్ చేసాము, తర్వాత ఒక రోజు తర్వాత వాకప్ చేసాము, తను నార్మల్ గానే ఉంది. అంటే ఇప్పుడు చాలా వరకు పల్లెటూరులో వచ్చేసరికి పిల్లలకి ఇలాంటి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బ్యాటరీ కాకుండా మిగతా ఏమన్నా మింగినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏమంటారు, అంటే 90% హాస్పిటల్కి రీచ్ అవ్వాలి ఫస్ట్. దీంట్లో అదండి, ఇందాక చెప్పినట్టు ఎండోస్కోపిక్ ఎమర్జెన్సీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ లాంటి వాటిని మనం ఎండోస్కోపిక్ ఎమర్జెన్సీ అంటాం. సో అలా కాకుండా బ్యాటరీ లాంటివి కాకుండా కొంచెం ఇందాక చెప్పినట్టు నడి వయస్కులు కావచ్చు, కొంచెం వయసు అయిన వాళ్ళు కావచ్చు, మటన్ బోన్స్ కానీ చికెన్ బోన్స్ లాంటివి ఏదైనా తగులుకున్నప్పుడు చాలా మంది అవగాహన లేకుండా ఏం చేస్తారంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం కానివ్వండి, అట్టిపళ్ళు కానివ్వండి, ఇవన్నీ తీసుకోవడం వల్ల మోషన్ లో వచ్చేస్తుందన్న అవగాహన భ్రమలో ఉంటారు. అది తప్పు. వాళ్ళు ఏమి తీసుకురాకుండా, ఐ మీన్ నోటి ద్వారా ఏమి తీసుకోకుండా వస్తే మనం వెంటనే ఎండోస్కోపీ చేసి దాన్ని ఈజీగా రిమూవ్ చేయడానికి మనకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎండోస్కోపీలో ఒక బ్యాటరీ కాబట్టి ఈజీగా తీయగలిగారా, లేదంటే వేరే ఏదైనా ఈజీగా తీయచ్చు అంటారు? అంటే ఈజీ అంటే లైక్ నాట్ ఈజీ, అంటే ఆ ప్రాసెస్ కరెక్ట్ ఏనంటారు? పరికరాలను బట్టి ఉంటుందండి. ఐ మీన్ మింగిన వస్తువుని బట్టి ఉంటుందండి. ఇంతకు ముందు మేము కామన్ గా తీసేది ఏంటంటే చికెన్ బోన్స్ కానివ్వండి, మటన్ బోన్స్ కానివ్వండి, ఫిష్ బోన్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, తర్వాత మ్యాగ్నెట్ కానివ్వండి, మామిడి టెంకలు ఉంటాయి చూసారా, ఆవకాయ మామిడి టెంకలు అవి కానివ్వండి, నేను బ్రష్ తీసాను. సో ఈ రకరకాలు చాలా ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాయిన్స్ చాలా, కాయిన్స్ చాలా రేర్ ఉంటుంది. ఎక్కువ పిల్లలు ఆడుకోవడానికి ఇస్తారు, వాళ్ళు మింగేసి ఒక నోట్లో పెట్టుకొని టక్కన మింగేసడం లాంటివి చేసి కాయిన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా వస్తాయి. పిన్నీ ఉంటది కదండి, పిన్స్ కూడా. ఇది ఆడపిల్లలకి ఇక్కడ క్లిప్స్ పెట్టుకుంటారు కదండి, క్లిప్స్, ఇవన్నీ కూడా కామన్ గానే తీసుకుంటారు. ఆ అవి వస్తువు పెద్దదయ్యే కొద్దికి ఏమవుతుందంటే పొట్ట భాగం దాటడం అనేది చాలా కష్టం అవుతుంది. ఆ దాటిన అప్పుడు అది పొట్టలోనే ఉండిపోయి స్ట్రక్ అయిపోయి అక్కడ పుండులాగా అయిపోయి పేగు బొక్కబడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అవి తీయాలి. ఓకే, అవి మనం ఎండోస్కోపీ ద్వారా మనకు ఉన్న ఎక్విప్మెంట్స్, అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ద్వారా మనం అది ఈజీగా తీయగలం. ఓకే, అంటే సుమారు ఒక బ్యాటరీ అయితే అది ఎన్ని రోజుల్లో అది విషయం, అంటే ఎన్ని గంటల్లో విషయం అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? అది గంటలు ఉండదండి, నిమిషాల్లోనే ఉంటుంది. నిమిషాల్లోనే ఉంటుంది, 30 నిమిషాల్లోనే దాని వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రీవియస్ గా నేను చూసిన దాని ప్రకారం అయితే 1 అవర్ లో కూడా అది చాలా చుట్టుపక్కల భాగాన్ని అది డ్యామేజ్ చేసుకుంటా, అన్నవాహికలో స్ట్రక్ అయిపోయి అది చుట్టుపక్కల భాగాల్ని బాగా డ్యామేజ్ చేసి ఈవెన్ లంగ్స్ లోకి ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళిపోయిన సందర్భాలను కూడా చూశానండి. పొట్టలో కూడా బాగా అల్సర్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు కూడా చూసి ఇవి సర్జరీ కూడా చేయాల్సిన, అంటే కొంచెం మనం ఇది ఈ పాపలో కూడా మాక్సిమం ఒక 1 అవర్ మనం డిలే చేసింటే మనం ఎండోస్కోపీ ద్వారా తీయడానికి కుదిరిండేది కాదు, అప్పుడు సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సర్జరీ అనేది 11 నెలల పాపకి సర్జరీ అనేది చాలా కష్టంతో కూడుకున్నది. వాళ్ళ భాగాలు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి, కష్టం చాలా, సర్జరీ చాలా కష్టం అండేది. యూజువల్ గా బ్యాటరీ తీసుకున్న వెంటనే 1.5 అవర్ నుంచి 1 అవర్ లోపల మనం బ్యాటరీ అనేది రిమూవ్ చేసాము. సో ఎనీవేస్ శ్రీహర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఆ 11 నెలల పాపకి కేవలం 2 గంటల టైంలోనే మీరు సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ పాప చిరునవ్వులతో చక్కగా ఆడుకోగలుగుతుంది. సో అన్ని ప్రొఫెషన్స్లోనూ
ఏ ప్రొఫెషన్ అయినా సరే వారికి తగ్గ న్యాయం చేస్తుంటారు. కేవలం ఒక డాక్టర్ వృత్తిలోనే ప్రాణాలు పోసేటటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి అలాంటి క్విక్ డెసిషన్ తీసుకుని ప్రాణాలు కాపాడినందుకు మరొకసారి సుమన్ టీవీకి కూడా కృతజ్ఞతలండి. ఎందుకంటే చాలా పెద్ద మనసు చేసుకొని జనాలకి అవగాహన కోసం ఇంత కష్టపడి ఇలా చేస్తున్నారు కాబట్టి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ యశ్వర్ గారు. అనే విధంగా మీ టీంని కూడా ఒకసారి పరిచయం చేస్తే వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. విజయవాడ ఆయుష్ హాస్పిటల్లోని శ్రీహర్ష గారి టీంని కూడా ఒకసారి మన పరిచయం చేసుకుందాము. ఎందుకంటే సమిష్టి కృషితోనే ఆ పాపని కూడా చాలా చక్కగా ఈరోజు చిరునవ్వులకి కారణమయ్యారు. సో అదేవిధంగా శ్రీహర్ష గారు తన ప్రధానమైన పాత్ర పోషించి నాయకత్వ లక్షణాలతో ఆ పాపకి ప్రాణాలు కాపాడగలిగారు. సో అదేవిధంగా వారి టీంని కూడా పరిచయం చేద్దాం. శ్రీహర్ష గారు ఒకసారి ఎండోస్కోపీ చేయడం అనేది నా ఒక్కడితో అయ్యేది కాదండి. నా టీం కూడా చాలా ఇంపార్టెంట్ టీం అనమాట. ఎందుకంటే నేను ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు వాళ్ళు పరికరాలు అన్నిటి కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం కానివ్వండి, దాన్ని వాడటం కానివ్వండి, వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనదండి. తను తను సింహాచలం అండి, తను మెయిన్ టెక్నీషియన్ అనమాట, ఎండోస్కోపీ టెక్నీషియన్. తను వజ్రమ్మ అండి, తను కూడా ఎండోస్కోపీ టెక్నీషియన్ అనమాట. తను సైదాబి అనేసి, తను కూడా హెల్పర్ అండి, ఎండోస్కోపీ హెల్పర్ అండి. మేము నలగరం కలిసి అది పల్మనాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ అని ఉన్నారు, మేము ఆయన సపోర్ట్ తో కూడా ఈ ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్ గా చేశాము. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందినటువంటి 11 నెలల జెసిక. అనుకోని పరిస్థితుల్లో బ్యాటరీ మింగి అది ఇంకొక గంట సమయం అయితే కనుక ఖచ్చితంగా అది ఆపరేషన్కి దారితీసి ప్రమాదానికి గురి చేసేటటువంటి పరిస్థితుల నుంచి ఆ పాపని చిరునవ్వుతో ఇప్పుడు ఆడుకునే పరిస్థితికి తీసుకురాగలిగారు విజయవాడ ఆయుష్ హాస్పిటల్ సంబంధించినటువంటి శ్రీహర్ష గారి టీం అని చెప్పొచ్చు. సో కేవలం 2 గంటల సమయంలోనే హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి కేవలం 2 గంటల టైంలోనే, అంటే వచ్చిన 10 నిమిషాల్లోనే బ్యాటరీ రికవర్ చేశారు. కేవలం అబ్జర్వేషన్ మానిటర్కి మాత్రం 1.5 అవర్ టైం స్పెండ్ చేశారు. అంటే వచ్చిన 10 నిమిషాల్లోనే క్విక్గా ఆవిడికి రికవరీ చేయగలిగినటువంటి డాక్టర్స్ టీం అంతా కూడా మన విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో ఉందని చెప్పొచ్చు. ఇలాంటి డాక్టర్స్ మరింతగా ప్రజలకు సేవను అందిస్తూ సత్వరమే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారని చెప్పి మరింతగా ఆశిస్తూ సుమన్ టీవీ తరఫు నుంచి మరొకసారి విజయవాడ ఆయుష్ హాస్పిటల్కి, అదేవిధంగా శ్రీహర్ష గారి టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.